ఇప్పుడే వాళ్ళు మాట్లాడిన భాష అసెంబ్లీలో పట్టుకొని ఇళ్లల్లో ఉండే మహిళల్ని ఏ విధంగా మాట్లాడావో చూపించాం. ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళల్ని ఏ విధంగా మాట్లాడారో 5 కోట్ల మంది ఆంధ్రులు చూశారు. నీ భాష అసహ్యకరమైనటువంటి బూతులు సంస్కృతిని తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. ఇవాళ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కానీ వరల్డ్ రికార్డు ఒలింపిక్స్లో కానీ బూతుల పోటీలు పెడితే రికార్డుల మీద రికార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. మేము ఏదైనా ఒక చిన్న మాట ఒక అసెంబ్లీలో చిన్న మాట మాట్లాడితే దాన్ని నేను విత్డ్రా చేసుకున్నా మీ కొడాలి నానిగాడి మీదే. అంటే ఎందుకు అన్నా అంటే ఎటువంటి పరిపాలన నుంచి ఒక హుందాతనం నుంచి ఇవాళ పరిపాలనని దిగదార్చేశావు. దేనికోసం దిగదార్చావు? నీ అవినీతి బయటపడుద్దని, నీ అక్రమాలు మీద చర్చ జరుగుతుందని. అంటే డైవర్షను, నీ అవినీతి మీద ప్రజలకు తెలిసిపోతుంది, నీ అసమర్థ పరిపాలన మీద తెలిసిపోతుంది, అంతులేని అవినీతి జరుగుతూ ఉంది, దాన్ని ప్రజల దృష్టిని మరలించడం కోసం ఈ విధంగా నీచమైనటువంటి భాషని మమ్మల్ని మాట్లాడుతున్నావు, చంద్రబాబు గారిని మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావు. ఎవరిని వదిలేవు నువ్వు? జగన్ రెడ్డి, నీ పార్టీ ఎవరిని వదిలింది? అందరినీ కూడా ఆ విధంగా బండ పచ్చి సభ్య సమాజం వినలేనటువంటి బూతులు మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికే వాళ్ళు నీకు వీడియోలతో సహా మీరు మాట్లాడినటువంటి భాష, మీ కొడాలని ఏం మాట్లాడాడు, మీ రోజా ఒక మహిళ అయ్యుండి ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి మీ రోజా ఏం మాట్లాడింది, నీ శాసనసభ్యుడు పార్థసారథి ఏం మాట్లాడాడు, నీ స్పీకర్గా ఉన్నటువంటి నీ నాయకుడు తమ్మినేని సీతారాం ఏం మాట్లాడాడు, నీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏం మాట్లాడాడు, నీ మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ యాదవ్ ఏం మాట్లాడాడు, ఎందుకు పనికి మాలినోడు అనుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు అనేవాడు ఒక మహిళ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న మహిళని ఏ విధంగా మాట్లాడాడు, నీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ మంచి కృష్ణమోహను ఏం మాట్లాడాడు, నీ ఎంపీగా ఉన్నటువంటి సురేష్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఇవన్నీ నీకు వినపడవా కనపడవా? లేదంటే ఈ వీడియోలన్నీ నీకు పంపించాలా, నీకు తెలియవా? అంటే జనాలందరూ ప్రజలందరూ వింటా ఉన్నా నువ్వు మాత్రం తాడేపల్లిలో కూర్చొని నీకు ఏమీ తెలియనట్టు 6 నెలలకో 4 నెలలకో బయటకు వచ్చి నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకుంటావు, నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకొని మీరన్న మాటలన్నిటిని ప్రతిపక్ష పార్టీల మీద, తెలుగుదేశం పార్టీ మీదో లేదంటే జనసేన మీదో పవన్ కళ్యాణ్ గారి మీదో మాట్లాడి మళ్ళీ నువ్వు తాడేపల్లి వెళ్ళిపోతావు, మళ్ళీ 4 నెలల వరకు బయటికి రావు. కాబట్టి ఈ నీచమైనటువంటి రాజకీయాన్ని ప్రజలు గమనించారు జగన్ రెడ్డి. నీ విజయసాయిరెడ్డి ట్వీట్లు ఏ విధంగా ఉంటున్నాయో చూడు, ఏ విధంగా ఏం భాష మాట్లాడుతున్నాడో చూడు, నీ కొడాలి నాని అనేవాడు ఏం మాట్లాడుతున్నాడో చూడు, నీ మంత్రివర్గంలో రోజా ఏం మాట్లాడుతుందో చూడు,
నీ నాకు పార్టీ నాయకుడు ఆ మంచి కృష్ణమోహన్ ఏం మాట్లాడుతున్నాడు చూడు, అంబడి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు చూడు, వెల్లంపల్లి సీను అనే పనికిమాలోడు ఏం మాట్లాడుతున్నాడు చూడు. ఇంకా నిత్యం రోజుకు ఫుల్ బాటిల్ తాగే బయటకు వచ్చే పెడన ఎమ్మెల్యే రమేష్ ఏం మాట్లాడుతున్నాడో జోగి రమేష్ చూడు, ఆడే తప్ప తాగి మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వచ్చాడనంటే ఎంత నీచమైన వాళ్ళు, ఇంత నీచమైన రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఒక్కసారి గమనించు. నీచ రాజకీయాలకి పెట్టింది పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయ స్థాయిని దిగజార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పరమ బూతుల పార్టీ అని నేను కాదు, 5 కోట్ల మంది ప్రజలు అంటున్నారు. కాబట్టి నువ్వు తాడేపల్లి నుంచి 4 నెలలకో 5 నెలలకో బయటకు వచ్చి ఏదో ఒక మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీనో లేదంటే ఇంకొక పార్టీనో నువ్వు బురద జల్లాలంటే కుదిరే ప్రసక్తి లేదు. అది వాస్తవాలతో సహా వీడియోతో సహా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని నువ్వు ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాను వదల్లా. నీ విజయసాయిరెడ్డి మీడియా గురించి ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు బయటకు వచ్చి మీడియా గురించి ఏం మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు ఒక గురువింద గింజలాంటోడివి జగన్ రెడ్డి, ఒక గురువింద గింజలాంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని హెచ్చరిస్తావు.